కాశ్మీర్ లోయలో పుల్వామా దాడి జరిగిన సందర్భంగా మంగళవారం రోజున వేములో వడచిన యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమరుడైన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యువ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ జవాన్లను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ వారి త్యాగం విలువ కట్టలేనిదని అన్నారు. పుల్వామా ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్లకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యువ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా బాంబ్ దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరత్వం పొందారని వారిని స్మరించుకోవడం ప్రతి భారతీయుడు బాధ్యత అని పేర్కొన్నారు. దేశం కోసం దేశ రక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. 40 మంది జవాన్లను చంపేశారు, దానికి వారికి ఘన నివాళిగా వెమ్లాడ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడు మన కోసం వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన దేశ రక్షణ కోసం పోరాడుతున్న ప్రతి ఒక్క జవాన్ని స్మరించుకోవాలి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.